ప్రపంచానికి ముప్పుని తలపెట్టిందే కాకుండా తలబిరుసుగా ప్రవర్తిస్తున్న చైనాకు భారత్ ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బ వేస్తుంది. ఇప్పటికే మన ప్రధాని మోడీ చైనా ప్రభుత్వానికి హెచ్చరికలు గట్టిగానే చేశారు. అంతేకాకుండా లడఖ్లో ఆకస్మికంగా పర్యటించిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతుంది, మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు, లడఖ్ నుండి గాల్వన్ వరకు మీరు ప్రదర్శించిన శక్తిని ప్రపంచమంతా చూసింది అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఇదిలా ఉండగా చైనా విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. అదేమంటే, ప్రస్తుతం సరిహద్దుల్లో చెలరేగుతున్న ఘర్షణల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా చైనా పాకిస్తాన్ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది, తనిఖీల తర్వాత అయినా అవసరమైతే అనుమతి రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇకపోతే వర్చువల్ సమావేశంలో పలు రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో ఆయన ఈ విషయాలు తెలిపారు. ఇక ప్రతి వస్తువును మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నాం, అయినా కానీ విదేశాల నుండి 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది. అంతేకాకుండా ఇందులో 21,000 కోట్ల మేర చైనా నుంచే లెక్క. కానీ ఇప్పటి నుంచి మన దేశంలోని చొరబడే పొరుగు దేశాల నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ల నుంచి ఏది కొనుగోలు జరిపే ప్రసక్తే లేదని ఘాటుగానే హెచ్చరించారు. ఇక గాల్వన్ గ్యాలీలో జరిగిన ఘర్షణలో భారత సైన్యంలో 20 మంది మృతి చెందినప్పటి నుంచి భారత్ చైనా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ చైనాకు షాకుల మీద షాకులు ఇస్తుంది. ఇక చైనా భారత్ను నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీయడానికి మన పక్క దేశాలతో కుట్రలు చేస్తుంది. ఈ క్రమంలో భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చైనాకు చెమటలు పట్టిస్తుంది.